మధుమేహం, రక్తపోటు ఉన్నవారు కరోనా బారిన పడే ప్రమాదం ఎక్కువ. అయితే కోవిడ్ సోకిన వారు మధుమేహం బారిన పడుతున్న కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్ సోకితే నిజంగానే డయాబెటీస్ వస్తుందా? అది తగ్గుతుందా లేక జీవితాంతం ఉంటుందా? కోవిడ్ నుంచి కోలుకున్న సాధారణ రోగులు కూడా డయాబెటీస్ బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ సోకిన వారిలో 10% కన్నా తక్కువ మందిలో మధుమేహం లక్షణాలు కనిపిస్తున్నాయని ముంబైలోని కేఈఎం హాస్పిటల్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వెంకటేష్ శివానే చెప్పారు. కోవిడ్ వల్ల డయాబెటీస్ రోగుల్లో ఒత్తిడి బాగా పెరుగుతుంది. దీంతో శరీరంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కోవిడ్ చికిత్సకు ఉపయోగించే స్టెరాయిడ్లు కూడా చక్కెర స్థాయిలను పెంచుతాయి. డయాబెటీస్ లేని వారిలో కూడా కోవిడ్ సోకిన తర్వాత ఒంట్లో చక్కెర స్థాయిలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ రోగుల్లో డయాబెటీస్ లక్షణాలకు కారణాలను డాక్టర్ వెంకటేష్ శివానే వివరించారు. కరోనా వైరస్ తన ACE2 రిసెప్టర్లను ఊపిరితిత్తులకు అతుక్కునేలా చేసి శరీరమంతా వ్యాపిస్తుంది. ఇలాంటి ACE2 రిసెప్టర్లు క్లోమ గ్రంథిపై నుండే బీటా కణాలపై ఉంటాయి. కరోనా వైరస్ ఈ బీటా కణాలపై దాడి చేయడంతో శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో శరీరంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. క్లోమల్లో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ శరీరంలో మధుమేహ స్థాయిలను నియంత్రిస్తుంది. కానీ ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతే చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. దీన్ని నియంత్రించడానికి రోగికి ఇన్సులిన్ కానీ ఇతర ఔషధాలు కానీ ఇవ్వాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో రోగులకు తమకు మధుమేహ సమస్యలు ఉన్నాయని తెలియదని బొంబాయి హాస్పిటల్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ రాహుల్ బక్షి తెలిపారు. కానీ వారిలో చక్కెర స్థాయిలు పెరిగినట్లు పరీక్షల్లో స్పష్టమవుతుందని అన్నారు. మధుమేహం బార్డర్ స్థాయిలో ఉంటే వారిని ప్రీ డయాబెటిక్ అంటారు. కానీ అలాంటి వారికి కరోనా సోకితే వారిలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. 3 నెలల పాటు HbA1c రిపోర్టుల్లో చక్కెర స్థాయిలు సాధారణంగా ఉన్నవారిలో కూడా షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరిగిన సందర్భాలున్నాయని డాక్టర్ రాహుల్ వివరించారు. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలపై కరోనా వైరస్ నేరుగా ప్రభావం చూపిస్తుందని ఫోర్టిస్ హాస్పిటల్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ శ్వేతా బుధియాల్ చెప్పారు. కోవిడ్ తర్వాత తలెత్తే సమస్యలతో ప్రతివారం ఒకరో ఇద్దరో తమ ఆసుపత్రికి వస్తున్నట్లుగా ఆమె తెలిపారు. కోవిడ్ వల్ల సోకే మధుమేహం గురించి డాక్టర్ వెంకటేష్ శివానే బృందం అధ్యయనం చేసింది. ఆసుపత్రిలో చేరిన కొందరు కోవిడ్ రోగుల్లో షుగర్ లెవెల్స్ 200 నుంచి 250 మధ్యలో ఉండగా అది కొన్ని కేసుల్లో 300 నుంచి 400 వరకు పెరిగేదని చెప్పారు. కుటుంబంలో ఎవరికీ డయాబెటీస్ చరిత్ర లేకపోయినా కూడా కొందరిలో కోవిడ్ తర్వాత షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయని డాక్టర్ శివానే తెలిపారు. అయితే కోవిడ్ సోకినప్పుడు లేదా కోలుకున్న తరువాత వచ్చే మధుమేహం కొన్ని రోజుల్లోనే తగ్గిపోతున్నట్లు గుర్తించినట్లు డాక్టర్ శివానే చెప్పారు. కానీ టైప్ 2 డయాబెటీస్ రోగుల్లో మాత్రం చక్కెర స్థాయిలు ఎక్కువగానే ఉంటున్నట్లు తెలిపారు. కోవిడ్ తరువాత వచ్చే డయాబెటీస్ ఎంతకాలం ఉంటుందనే దానిపై ఇంకా అధ్యయనం జరగాలని ఆయన అన్నారు. కరోనా చికిత్సలో రోగుల ప్రాణాలను కాపాడటంలో స్టెరాయిడ్లదే కీలక పాత్ర. కానీ వాటితో శరీరంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. షుగర్ ఉన్నా లేకపోయినా స్టెరాయిడ్లతో శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీన్ని నియంత్రించడానికి ఇన్సులిన్ ఇస్తారని డాక్టర్ బక్షి చెప్పారు. స్టెరాయిడ్ల వాడకం ఆపిన తరువాత కూడా కొందరిలో చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి రావు. అంటే వారి శరీరంలో ఏవో మార్పులు చోటు చేసుకున్నాయని అర్థమవుతుంది. ఇలాంటి వారు కోవిడ్ తగ్గాక కూడా మధుమేహానికి మందులు వాడాలని డాక్టర్ బక్షి సూచించారు. కోవిడ్ నుంచి కోలుకోవడం అంటే సగం యుద్ధం గెలిచినట్లు. శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించినప్పుడే యుద్ధంలో పూర్తిగా గెలిచినట్లు అని డాక్టర్ శివానే అంటున్నారు. దానికి ఆయన కొన్ని సూచనలు చేస్తున్నారు. కోవిడ్ సోకిన ప్రతి ఒక్కరూ మధుమేహాన్ని నిర్ధారించే రక్త పరీక్ష చేయించుకోవాలి. ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకున్నవారు ఈ పరీక్ష చేయించుకుని చక్కెర స్థాయిలను పరిశీలించుకోవాలి. కోవిడ్ తగ్గిన 180 రోజుల్లో మధుమేహాన్ని నియంత్రణలోకి తెచ్చుకోవడం చాలా ముఖ్యం. షుగర్ లెవెల్స్ 70 నుంచి 180 మధ్యలో ఉండాలి. HbA1c 3 నెలల సగటు 7 కంటే తక్కువ ఉండాలని డాక్టర్ శివానే సూచించారు. కోవిడ్ సోకిన మధుమేహ రోగులకు ఓకార్డ్ హాస్పిటల్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ అల్తమాస్ షేక్ కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. మధుమేహ రోగులు సరైన మోతాదులో సమయానికి ఆహారం తీసుకోవాలి. కడుపు నిండా ఒకేసారి తినకూడదు. ప్రతి 2 గంటలకొకసారి కొంచెం కొంచెం తింటూ ఉండాలి. జ్వరం, జలుబు ఉంటే టొమాటో లేదా పాలకూర సూప్ తాగవచ్చు. ఆకుకూరలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు తీసుకోవాలి. మజ్జిగ తాగాలి.
అల్పాహారంలో 2-3 కోడిగుడ్ల తెల్లసొన తినవచ్చు. చికెన్ చేపలు తినొచ్చు. వేపుళ్ళు తీపి పదార్థాలు తినకూడదు. శరీరంలో నీటి స్థాయిలు తగ్గిపోకుండా తగినంత నీరు తీసుకోవాలి. కోవిడ్ మధుమేహానికి దారితీస్తుందా అనే అంశంపై లండన్ కింగ్స్ కాలేజ్ ఆస్ట్రేలియాలోని మొనాష్ యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా అధ్యయనం చేశారు. దీనికోసం వారు కోవిడ్ డయాబ్ అనే రిజిస్ట్రీని రూపొందించారు. కోవిడ్ సోకిన వారికి డయాబెటిస్ వస్తుందని ఖచ్చితంగా చెప్పడానికి తగినంత సమాచారం లేదని మొనాష్ యూనివర్సిటీ పరిశోధకుడు, ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు ప్రొఫెసర్ పాల్ జిమెట్ తెలిపారు. కరోనాతో పెరిగే చక్కెర స్థాయిలు కొంతకాలానికి తగ్గుతాయో లేదో కూడా స్పష్టంగా చెప్పలేమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ధోరణిని పరిశీలించడానికే కోవిడ్ డయాబ్ రిజిస్ట్రీని తయారు చేశామని చెప్పారు. దీనిలో వివరాలు నమోదు చేయాలని ఆయన కోరారు.